D10 aqsakhan గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. సో D10 ఎంత ఫేమస్ అంటే అందులో మంచి కాన్సెప్ట్ ఉండడం, అలాగే ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అలాగే సుధీర్ రష్మి కెమిస్ట్రీ కూడా పీక్స్లో ఉండేది అందులో డాన్సర్తో aqsakhan. మరి సుధీర్ అనుబంధం కూడా చాలా స్పెషల్ అని చెప్తారు. అలాగే aqsakhanకి సుధీర్ అంటే ఎంత ఇష్టం అనేది మాటల్లో చెప్పలేం. మరి ప్రతిసారి ఏదో ఒక ఇంటర్వ్యూలో aqsakhan తన గురించిన విషయాలనే చెప్తూ ఉంటారు. రీసెంట్గా మరోసారి ట్రెండ్ అయింది, జబర్దస్త్ని వదిలేశారా లేదా అన్న విషయం గురించి క్లారిటీ లేదు, కానీ సుధీర్ సినిమాలోకి వచ్చినందుకు పిచ్చ హ్యాపీ అంటోంది. అలాగే తనతో ఛాన్స్ వచ్చి నటించేటువంటి ఒక్క అవకాశం వచ్చినా వదులుకోనని చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడు కాలింగ్ సహస్ర సంబంధించి అలాగే గాలుడికి సంబంధించిన లుక్ గురించి చెప్తూ A1, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి ఏం చేసినా మంచిగానే ఉంటుంది, సుధీర్ చాలా మంచి వ్యక్తి. అప్పుడు మా టీంకి మెంటర్గా ఉన్నారు రష్మి, అలాగే సుధీర్ ఎవరో ఒకరు వస్తారనుకుంటే సుధీర్ వచ్చారు. సుధీర్ గారు వచ్చారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్లో హెల్ప్ కావాలంటే వస్తారు, అలాగే బాగా ఎంకరేజ్ చేస్తారు, సజెషన్స్ ఇస్తారు, అలాగే ఇంకా బెటర్గా ఎలా ఉండాలో గైడ్ చేస్తారు. ఇలా ఒక టీం గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తి ఎవరుంటారు? చాలా చిన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు. ఆయన చూస్తుంటే మా లాంటి యూత్కి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అలాగే ఆయన కూడా ఒక మంచి డాన్సర్, ఎంత గ్రేస్ఫుల్గా చేస్తారంటే మేము ప్రొఫెషనల్ డాన్సర్స్ అయినా సుధీర్ గారు చేస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా జబర్దస్త్ నుంచి ఆయన వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగానే ఉంది, ఎందుకంటే హీరోగా ఆయన మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రతి ఒక్క సినిమాలో ఆయన లుక్ అయితే నిజంగా మెస్పరైజింగ్గా ఉంది. ఏ లుక్ అయినా సరే, సహస్ర కానీ, గాలుడు కానీ, పండుగాడు సినిమాలో కానీ, ప్రతి సినిమాలో ఆయన లుక్ అయితే చాలా డిఫరెంట్గాను అండ్ చాలా కొత్తగా స్టైలిష్గా అనిపిస్తుంది. సో నేను కూడా ఇప్పుడు హీరోయిన్గా కొన్ని సినిమాలు చేస్తున్నాను, ఛాన్స్ ఇస్తే, మరి సుధీర్ గారు ఛాన్స్ ఇస్తే ఆయనతో నటించాలని ఫస్ట్ నేనే ఉంటాను అంటూ తన మనసులోని కోరికని బయటపెట్టింది aqsakhan.